వీరభద్ర స్వామి గారు ఈ శాసనసభకి అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన మీరు అది సభంతా ఏకగ్రీవంగా మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టినందుకు సభకి మీకు అభినందనలు తెలియజేస్తూ మీకు మాకు ఒక అనుబంధం అధ్యక్ష మీది శ్రీకాకుళం జిల్లా మాది విజయనగరం జిల్లా అందరూ జిల్లాలు వేరనుకుంటారు కానీ ప్రాంతానికి వచ్చేసరికి మీది మాది ఉత్తరాంధ్ర అధ్యక్ష ఉత్తరాంధ్ర ప్రజల తరఫున విజయనగరం జిల్లా ప్రజల తరఫున విజయనగరం శాసనసభ నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అనేక సభల్లో మీరు ఇక్కడ కూర్చున్నారు అధ్యక్ష ఇక్కడ కూర్చునేటప్పుడు సభాస్థానంలో కూర్చున్న వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన మీకు కలిగి ఉంటుందో అధ్యక్ష ఆలోచనకు అనుగుణంగా ఈరోజు మీరు కూర్చున్న స్థానానికి మరింత గౌరవం వచ్చే విధంగా నిష్పక్షపాతంగా 174 మంది శాసనసభ్యుల్ని ఒకే విధంగా చూడాలని కోరుకుంటున్న వ్యక్తిని అధ్యక్ష ఈ సభలో అధ్యక్ష ఈ సభలో అనేక మంది కొత్త సభ్యులుగా ఎన్నిక కాబడ్డారు అధ్యక్ష నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఎన్నిక కాబడిన మా శాసనసభ్యుడు శాసనసభలో ఎప్పుడు మాట్లాడతాడో ఎప్పుడు మేము టీవీలో శాసనసభ్యుని చూస్తామని కూడా అనుకుంటుంటారు అధ్యక్ష మరి అటువంటి వారికి అవకాశం కల్పించాలి మేము కూడా మాట్లాడే అవకాశం దక్కించుకోవాలనే దానికి ఒక ట్రైనింగ్ క్లాసు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్లాసుని త్వరలోనే ఏర్పాటు చేసి నూతన సభ్యులకి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలానే ఈ రాష్ట్రం అందరికీ తెలుసున్న విషయం ఇంతవరకు ఈ రాష్ట్రంలో చేయడానికి పని లేదు తినడానికి తిండి లేదు అధ్యక్ష దానికి సాక్ష్యం వలసలు అధ్యక్ష వలసలు ఏ విధంగా ఉన్నాయంటే చెన్నై రాష్ట్రంలో కానీ చెన్నై పట్టణంలో కానీ పక్కనున్న హైదరాబాద్లో కానీ అనేకసార్లు భవంతులు కూలిపోయి మనుషులు ప్రాణాలు పోయినప్పుడు ఆ వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారు అనేదే వలసలు ఉన్నాయన్న దానికి సాక్ష్యం అధ్యక్ష మరి అటువంటి వలసలు ఆపాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష ఈ ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందన్న ఒక నమ్మకం మే 23న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కలిగింది అధ్యక్ష మరి ఈరోజు ఎలాగా నమ్మకం వచ్చిందయ్యా అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి యువకుడు అధ్యక్ష ఒక దమ్మున్న నాయకత్వం కలిగిన వ్యక్తి అధ్యక్ష మాట తప్పని మడమ తెప్పని వ్యక్తిగా పేరు పొందిన వాడు అధ్యక్ష యువకుడైన ఆయనకి ఈరోజే కాదు యువకులకి స్వాతంత్రం రాకముందు చక్రవర్తి రాజగోపాలాచారి గారు అన్నారు అధ్యక్ష ఈరోజు భారతదేశపు పునాదులు యువకుల బుధ స్కంధాలపై ఆధారపడి ఉన్నవి అన్నట్లో అతిశయోక్తి లేదని యావత్ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన కానీ ప్రజల భవిష్యత్తు కానీ యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టున్నారు అధ్యక్ష యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సుఖంగా సంతోషంగా ఉండాలని అలానే రాష్ట్రంలో బడుగు బలహీన హరిజన గిరిజనుల అభ్యర్థి కోసం పాటు పడతాడన్న ఒక నమ్మకం ఈ ముఖ్యమంత్రి మీద ఉంది అధ్యక్ష మరి గతంలో మాకు అనుభవం ఉంది అనుభవం ఉందని 2014 ఎన్నికల్లో ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని అభాస్పాలు చేసిన పరిస్థితి కానీ అధోగతి పాలు చేసిన పరిస్థితి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసుకున్నారు అధ్యక్ష
ఇంకా కొత్తగా మొన్న జరిగిన ఎన్నికల్లో అనుభవన వ్యక్తి మమ్మల్ని గట్టెక్కిస్తాడంటే నట్టేట్లో ముంచేశాడని సొంత పార్టీ వాళ్ళే బాధపడుతున్న పరిస్థితి అధ్యక్ష. అటువంటి అనుభవం రాష్ట్ర అభివృద్ధికి అవసరం లేదు అధ్యక్ష, ఒక సంకల్ప బలం కావాలి అధ్యక్ష. ఎందాలు మాట్లాడుతున్న పెద్దలు చాలామంది చెప్పారు, స్పీకర్గా మీ బాధ్యతల మీరు నిర్వర్తించేటప్పుడు మిమ్మల్ని ఆటంకపరచడానికి ప్రయత్నాలు చేస్తుంటారు, మిమ్మల్ని అంటే స్పీకర్ని. కానీ మీ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు మరి ఎవరు కూడా మీ స్పీకర్ స్థానం దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అనుకున్నాను అధ్యక్ష. దానికి కారణం గతంలో మీరు మిస్టర్ ఆంధ్రగా రావడం అందరూ కూడా గమనించేది అధ్యక్ష. అటువంటి ధైర్యమైన పని ఎవరు చేయరాని అనుకున్నాం అధ్యక్ష. మరి ఈరోజు మాట్లాడిన పెద్దలు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒక విషయం మాకు తెలియదని అని చెప్పారు అధ్యక్ష. నాకు కొత్త కాదు, మూడోసారి ఇక్కడ ఉన్నానని మాకు ఆయన చెప్పిన తర్వాత తెలిసిందమ్మా, కానీ ఆయనకి తెలియని విషయం ఒకటి ఉంది అధ్యక్ష, అది శాశ్వతమైన స్థానం అధ్యక్ష ఆయనకి. మరలా ఇటువైపు వచ్చే పరిస్థితి కానీ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కలిపి ఉంటారు అధ్యక్ష. పోతే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు సభా సాంప్రదాయాల కోసం ఆ నాయకులు చెబితే తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. మా నాయకుడు ఈ సభను ఏ విధంగా నడపాలి, సభలో సాంప్రదాయాలు ఏ విధంగా ఉంచాలనేది నాయకుడికి తెలుసు అధ్యక్ష. ఎప్పుడూ కూడా వ్యక్తిని బట్టి సభకు గౌరవం రావాలే తప్ప అధికారం బట్టి కాదన్న విషయాన్ని తమకు విన్నవించుకుంటూ మరొకసారి ఈ సభకు ఏకగ్రీవంగా సభాధిపతిగా ఎన్నికైన మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.